హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరిట్ గేట్ బై షైలు సో ఇవాళ వీడియో ఏంటి అంటే కాకితీయ యూనివర్సిటీలో ఎవరైతే చదువుకున్నారో సో వీళ్ళు ఓడికి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి వీడియో అనేది చేస్తున్నాను సో నేను అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీరు ఓడికి అప్లై చేసుకోవాల్సిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో మీరు పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా డిజిటల్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అలాగే పేమెంట్స్ పోర్టల్ అని టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ పేమెంట్స్ పోర్టల్ పైన క్లిక్ చేయండి సో పేమెంట్స్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి సో ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే కింద హోమ్ పేమెంట్స్ పోర్టల్ రెండు కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఫర్ సర్టిఫికేట్స్ అని కనిపిస్తుంది ఆన్లైన్ పేమెంట్ ఫర్ సర్టిఫికేట్స్ సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా కనిపిస్తుంది రిజిస్టర్ ఆర్ లాగిన్ సో మనం ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి రిజిస్టర్ అనేది అవ్వాలి సో ఇందుకోసం ఎంటర్ మొబైల్ నెంబర్ అని వాళ్ళు అడుగుతున్నారు కదా సో మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ మీట్ అనేది చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి సో కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది హోమ్ అకాడమిక్స్ ట్రాక్ హిస్టరీ సపోర్ట్ ఇలా ఓపెన్ అయిన తర్వాత అకాడమిక్స్ దగ్గర యాడ్ కోర్స్ పైన క్లిక్ చేయండి యాడ్ కోర్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ అకాడమిక్స్ దగ్గర సెలెక్ట్ కోర్స్ టైప్ ఉంది సో కోర్స్ టైప్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ సో మనది ఏంటి అంటే ప్రొఫెషనల్ సో బీటెక్ అనేది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ప్రొఫెషనల్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కోర్స్ సో కోర్స్ ఏంటి అంటే బిఈ బీటెక్ ఎంటెక్ ఇలా ఉంటున్నాయి కదా సో బీటెక్ నేను బీటెక్కి చెప్తున్నాను మీరు ఏ కోర్స్ అయితే ఆ కోర్స్ సో అలాగే ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది మీ నేమ్ అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ మీరు ఏ మంత్లో పాస్ అయితే ఆ మంత్లో ఎంటర్ అనేది చేయండి సో ఇయర్ వచ్చేసి ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ టూ థౌసండ్ సెవెన్ అని పెడుతున్నాను సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది చేయాలి సో సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్తాము సో నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళిన తర్వాత సో అలా ఒక కోర్స్ అనేది యాడ్ చేసిన సో అలా యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ నేమ్ అలాగే మీరు చేసే కోర్సు అలాంటివన్నీ డిస్ప్లే అవుతాయి సో ఇక్కడ సర్వీస్ దగ్గర అప్లై పైన క్లిక్ చేయండి సో అప్లై పైన క్లిక్ చేస్తే మీకు మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అనేది అవుతుంది సో మీకు నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అయింది కదా సో ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మీరు ఆల్రెడీ ఎంటర్ చేసిన డీటెయిల్స్ కనిపిస్తాయి సో ఇక్కడ పేమెంట్ దగ్గర మీకు నార్మల్గా టూ త్రీ మంత్స్లో కావాలి అంటే సిక్స్ థర్టీ రూపీస్ అలాగే ఇయర్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ కానీ నైన్టీన్ కానీ మీరు ఏ ఇయర్ పాస్ డౌట్స్ అయితే అదే ఇయర్లో అప్లై చేస్తే ఫైన్ అనేది ఉండదు అలా కాకుండా మీరు టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ అయ్యి మీరు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అప్లై చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ అనేది ఆధార్ కార్డు పెట్టండి సో ఈ ఆధార్ కార్డు కూడా మీకు అడ్రస్ ఉంటుంది కదా పెద్దది ఆధార్ కార్డ్ సో దాంట్లో అడ్రస్ బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది అది స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేయండి అలాగే మీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ కన్సోలిడేటెడ్ మార్క్స్ మేము అలాగే మీడియం ప్రూఫ్ ఈ ఫోర్ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లోనే చేయాలి మ్యాక్సిమం ఎస్బీఐ రిసీవ్ చేసుకుంటుందని నాకు తెలిసినంత వరకు ఇదే ఇన్ఫర్మేషన్ సో ఎస్బీఐ కార్డు వాళ్ళు అప్లై అనేది చేయండి సో ఎందుకు ఇది చెప్తున్నా అంటే వన్స్ మనం పేమెంట్ చేసిన తర్వాత కూడా అది సమ్టైమ్స్ రిసీవ్ అనేది చేసుకోదు సో మనం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి వెళ్ళినా కూడా మనీ అనేది ఇలా అయింది అని చెప్పినా కూడా ఇది ఒక ప్రైవేట్ సర్వీస్ కాబట్టి ఎవరు రెస్పాన్సిబుల్ అనేది ఉండరు సో అందుకోసమే నేను క్లియర్గా చెప్తున్నాను సో అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ పేమెంట్ కాబట్టి కొంచెం జాగ్రత్త సో మీరు అప్లోడ్ చేయవలసిన సర్టిఫికేట్స్ ఏంటి కూడా చెప్పాను కదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాగే మార్క్స్ మేము మీడియం ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ సబ్మిట్ అనేది చేయాలి చేసిన తర్వాత సబ్మిట్ అనేది ఎంటర్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీరు మీ అడ్రస్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి సో మాన్యువల్గా ఎంటర్ చేసేటప్పుడు స్ట్రీట్ కాలనీ పిన్ కోడ్ అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి ఎందుకు మొబైల్ నెంబర్ అంటే వాళ్ళు ఒకవేళ అడ్రస్లో ప్రింట్ వెనకసేట్ ప్రింట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇది వచ్చేది పోస్టులో కాబట్టి మనం ఫోన్ నెంబర్ కూడా చేసినప్పుడు ఫోన్ నెంబర్ పిన్ కోడ్ కూడా యాడ్ చేస్తే మనకి బెటర్ సో ఇది ఓడికి ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ గురించి ఇంకా మీకు ఎలా అన్న కూడా కమెంట్ సెక్షన్లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్ విత్ ఆల్ అదర్స్